మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో చాలా టేస్టీగా ఉండే టొమాటో కూరని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు 10 నుంచి 11 మీడియం సైజ్ టమాటాలు. పుల్లగా ఉండే టమాటాలని తీసుకోండి. ఈ టమాటాలని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్, రసం పొడి 1.5 టేబుల్ స్పూన్. రసం పొడిని ఎలా తయారు చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు చూడొచ్చు. కారం 1.5 టేబుల్ స్పూన్ లేదా మీ రుచికి తగినంత. పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోండి. పసుపుని వేసుకోండి. ఒకసారి బాగా కలపెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటాలన్నీ బాగా మెత్తగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా టమాటాలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. కారం, కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మరియు రసం పొడిని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రసం పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఒక మూత మూసేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి ఒకసారి ఇలా మూత తీసేసి బాగా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. 1 వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. బయట పెట్టేదైతే 2 to 3 డేస్ యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు టొమాటో కర్రీ రెడీ అయింది. ఒకసారి బాగా కలబెట్టి స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ టొమాటో కర్రీని మీరు వేడివేడి అన్నంతో కానీ చపాతీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీ స్టెప్ బై స్టెప్స్ ఇన్స్ట్రక్షన్స్ కోసం shubhasharon.com వెబ్సైట్కి విజిట్ చేయండి.